డాడీ డాడీ ఏంటమ్మా, ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ కదా, బాగా ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను కానీ నాకు చిన్న డౌట్ డాడీ. వెరీ గుడ్ అమ్మా, తెలియని విషయాలు ఇలా అడిగి తెలుసుకోవటం చాలా మంచిది. ఏంటా డౌట్? కాకా పట్టడం అంటే ఏంటి డాడీ? కాకా పట్టడం అంటే ఏమిటా? అంటే ఈ టాపిక్ కూడా మీ సిలబస్ లో ఉందా? మాట్లాడగరా. ఏంటండి, మళ్ళీ ఏదైనా తప్పు చేశాడా? కాఫీ తీసుకోండి. కాఫీనా? ఇందాక నువ్వు ఇచ్చావు, నేను తాగాను, మళ్ళీ దేనికి? ఇందాక మీకు ఇచ్చిన కాఫీ బాగోలేదండి. పని మనిషి గురించి ఉంచిన కాఫీ పొరపాటున మీకు ఇచ్చాను, తీసుకోండి. బబ్లు, అలా నుంచి చూడకపోతే బ్రష్ తీసుకుని పాలిష్ చేయించగా అన్ని పనులు పాప నాన్నగారు చేసుకోవాలా? రెండో విడత కాఫీ, పైగా జాలి దయ కరుణ, ఏంటి సంగతి? కాకా పడుతుందా? డాడీ, డౌట్ క్లియర్ అయింది. మమ్మీ, ఆ బ్రష్ చెప్పులు అలాగే. ఏమండి, మన వెనకింట్లో ఉన్న బ్యాంక్ మేనేజర్ ట్రాన్స్ఫర్ వెళుతున్నారు, ఎయిర్ కూలర్ 3,000 అమ్ముతారట, తీసుకుందామండి. 3,000? శుద్ధ వేస్ట్, 3,000 కొద్దే వస్తుంది. అయినా మేనేజర్ ఏమండి ఇలా వస్తువులు అమ్ముకోవడం చీప్ గా? వాళ్ళు వెళుతున్నది కాశ్మీర్ కి, అందుకని అమ్మేస్తారట. ఏమండి తీసుకుందామండి, 3,000గా. ఉన్న పాటు 3,000 ఎక్కడి నుంచి ఇచ్చేది? అప్పు చేద్దామండి, మెల్లిగా తెచ్చుకోవచ్చు. ఆయన అప్పు మాత్రం ఇస్తారు, పైగా నలాఖరు. పక్కింటి తాయారమ్మ అంటే ఇస్తుంది కదా డాడీ. ఒరే సుపుత్ర, నీకు అక్కర్లేని టాపిక్ లేదు కదరా, తాయారమ్మ ఊరికి అప్పేవతరా? ఏదైనా తాకట్టు పెట్టాలి, ఆవిడ పేరే తాకట్ల తాయారమ్మరా? ఏమిటి, ఏదో తాయారమ్మ అంటూ మా ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు? డాడీకి మీ ఆవిడ తోటి పని పడింది. అలా మాట్లాడొచ్చా? అంకుల్ ఎంత బాధపడతారు చూడు. పర్లేదులే అమ్మా, నేనేవి అనుకోను, అయినా బబ్బులు గారి గురించి నాకు తెలియదే ఏమిటి? అంతకీ ఏమిటి సంగతి? ఎయిర్ కూలర్ అమ్మకానికి వచ్చింది అన్నయ్య గారు, 3,000 చెప్తున్నారు. మనం ఎలాగో కొత్తది కొనుక్కోలేం కదా, తీసుకుందామంటే మీ ఫ్రెండ్ డబ్బులు లేవంటున్నారు. వాడి వాడి మాట్లాడేమొచ్చింది గానీ, ఇదిగో ఆ 3,000 రూపాయలు నేను ఇస్తాను, మీ బోనస్ డబ్బులు వచ్చిన తర్వాత నా డబ్బులు నాకు ఇచ్చేయండి. అరే, ఒక చోట ఉన్నప్పుడు ఆ మాత్రం ఒకరికొక సహాయం చేసుకోవడం ఏమిటి? ఏమండి డబ్బులు గానీ మీరు ఏమైనా తీసారా? 3,000 కనిపించడం లేదు. నాకేం తెలీదు, అయినా తాళాలు నీ దగ్గర ఉంటే డబ్బులు నేను ఎట్లా తీస్తాను? డాడీ చూసావా, అంతా దగా మోసం. స్కూల్ కి టైం అయింది పదా, అన్ని విషయాలు నీకే కావాలి. ఏమిటి బబ్బులు మోసం దగా అంటున్నాడు? పిచ్చివాగుడు, నువ్వేం పట్టించుకోకమ్మా. ఏమండి లోపలికి రండి, డబ్బులు ఏమైనా తేలాలి. ఒరే బంగారాజు, ఏంటి ఘటికుడువే? అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇందాక నీకు ఇస్తా 3,000 ఇంట్లో కాజేసుకొచ్చానా? ఒరే మోహన్ రావు, మా దశలో హరిశ్చంద్ర వంశం అవసరమైతే అడుక్కు తింటాం గానీ సంస్కరించే టైప్ కదా. ఇక బయలుదేరదామా? ఏంటమ్మా పొద్దున్నే గుడికి బయలుదేరినట్టున్నారు, ఏమిటి విశేషం? ఈ రోజు మా మ్యారేజ్ డే అండి, అందుకని బాలాజీ టెంపుల్ కి వెళ్దామని. బాలాజీ టెంపుల్ కాదండి, హనుమాన్ టెంపుల్ కి. హనుమంతుడు మా పుట్టింటి దైవం. కానీ మ్యారేజ్ అంటున్నారు, హనుమంతుడు బ్రహ్మచారి. నిజమే, అందుకే బాలాజీ గుడికి వెళ్దాం, సాయంత్రం ఆ గుడికి వెళ్దాం. మీరేం మాట్లాడకండి, హనుమాన్ టెంపుల్ కి వెళ్తాం. బాలాజీ గుడికి వెళ్దాం, హనుమాన్ గుడికి వెళ్దాం. బాలాజీ గుడికి వెళ్దాం, హనుమాన్ గుడికి వెళ్దాం. బుద్ధి గడ్డి తిని నిన్ను కట్టుకున్నా, మా మేనమాంగ కూతురుని కట్టుకుంటే హాయిగా బతుకుంటేవాడిని. అబ్బో ప్రేమ ప్రేమ అంటూ నా వెంటబడి నన్ను పెళ్లి చేసుకున్నారు, కానీ లేకపోతే నేను ఆ అమలాపురం కుర్రాన్ని పెళ్లి చేసుకునేదాన్ని. ఇదంతా నా కర్మ. ఓన్లే మా చిన్న ఇష్యూ, ఇంత కూడా ఎందుకు? పోనీ ఒక పని చేయండి. ఏంటి? రెండు కూళ్ళకు వెళ్ళండి. ఏ దేవుడు నన్ను కాపాడలేడు, నా బతుకంతా నాశనం చేశారు. నేను రాను, మీరే వెళ్ళండి. నేను వెళ్ళనే, నా పొరువు అంతా పోయింది, నా మూడే పోయింది. కొబ్బరికాయ ఏ దేవుడికి దక్కల. అరే మోహన్ రావు, ఇందాక ఇంటికి తాళం వేసింది చలపతి కదా, మరి పంకజం గారు తాళం తీసింది ఏంటి? డూప్లికేట్ కీస్, ఎవరు తాళం చెవి వాళ్ళకే, ఎవరు దేవుడు వాళ్ళకే. ఏమిటో రోజు ఇదే వరుస, పైగా ఇద్దరిది లవ్ మ్యారేజ్. వస్తున్నా. వస్తారా? లేట్ అయితే నా వాస్తు తేడా వస్తుంది, తెలుసు కదా. డాడీ, చలపతి రావు అంకుల్ కి పిల్లలు ఎందుకు పుట్టలేదు డాడీ? అది నన్ను అడుగుతారా? నాకు ఎలా తెలుస్తుంది? నాకు తెలుసు డాడీ, ఇలా అయితే ఎలా పుడతారు?